അഗ്നിമേ പുരാഗതാജ്ഞത്തു ദേവമൃത്യുജാരോഗപ്രഭാതമാ ഓം സ്വസ്തി ശ്രീമുഖലാണ്ടകോടി ബ്രഹ്മാണ്ടനായക ആര്യമത്യാന്തരഹിത സർവസഗുണാതീത പുറക്രിയ ദേവഭാഗമൗചത്വതി പയത്വതി പ്രജാപതിരണമേവ रामाय राम भद्राय रामचंद्राय वेधसे रघुनाथाय नाराय सीताय पदये नमः। इधर रामावतार इच्छामोघि महाबाहु रघुवीर महाबल गजेन महतायाम हरुण रूप सौ सुकुमार महाबल पुनरीक विशालाक्ष चीर रघुवीर महाबल मंच बलवंत गजेन महताया महाभारत प्रिय महाभारत इतिहास मम भारय धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता जुयोत्सवः मम का पाण्डवश्चैव किम कुर्वत सर्वजय यत्र योगेश्वर कृष्णः यत्र पाप्तोऽनुद्धरः तत्र श्रीविजयो भूतिः स्वामिन अग्रहेयपत्य कल्याण गुणाकर प्रसंतनारूहात्मक स्वाम भागवत प्रिय भागवत मम धारय माइक 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 नासाग्रे नवमौक्तिकम् करतले वेणूकरे कङ्कणम् सर्वागे हरिचन्दनम् चालयम् कण्ठे समुक्तावली गोपस्त्री परिवेष्टितो भगवते गोपालचूडामणि। वेङ्कटेश्वरुडु राजाधिराजु వెంకటేశ్వరుడు అర్చకుడు కూడా రాజాధిరాజు ఎందుకంటే చూడండి ఆయన అన్నీ తనకు ఉన్నటువంటి ఆభరణాల గురించి చెప్పుకుంటున్నాడు వాళ్ళ స్వామి గురించి కస్తూరి తిలకమట కస్తూరి ఒక 50 గ్రాములు తెచ్చుకోవాలంటే కొద్దిగా 6 నెలలు కష్టపడినా పడాలి లేదా ఒక 10 ఎకరాలన్నా అమ్ముకోవాలి రోజు పెట్టుకోవాలంటే అటువంటి కస్తూరి తిలకం ధారణ చేశాక వాళ్ళ స్వామివారు లలాట పలకి వక్షస్థలే కౌస్తుభ మణి వజ్రం కన్నా కూడా విలువైనటువంటి మణి వక్షస్థలే కౌస్తుభ నాసాగ్రే నవమౌక్తిక ఇక్కడ నాసాగ్రే అంటే ఈ ముక్కుకు పెట్టుకున్నటువంటి మౌక్తిక మణి అంటే ముచ్చం పెట్టుకున్నట్ట కరతలే వేణ ఈ చేతుల అక్కభాగాన వేణు పెట్టుకున్నట్ట కరే కంకణ చేతికి బంగారం కంకణాలు చేర్చుకున్నాడు వజ్రాలు తాపనం చేసి సర్వాంగే హరిచందన చక్కలయం కంఠేచ చంద్ర ఉన్నత పుష్కరాడు చక్కటి వాస రావడం కోసం హరిచందనచ కలయం కంఠేచ ముక్తావళికి మెళ్ళో ఆ ముక్తావళి అంటే వరుస కలిగినటువంటి ఆ ముత్యపు దండ వేసుకున్నాడు గోపస్త్రీ పరివేష్టితో అన్ని బాగానే ఉన్నాయి కానీ ఇది బాగానే చుట్టూ ఆడవాళ్ళు ఉన్నారంట గోపస్త్రీలు ఉదయతే గోపాల చూడమని ఆ వాళ్ళందరి మధ్య కూడా చూడమణిగా వెలుగొందుతున్నాడు అంటే వాళ్ళ స్వామివారు ఆయన చాలా గొప్పగా చెప్పాడు. కానీ మేము భాగవతంలో చిన్న శ్లోకం చెబుతున్నాం బాలాయ
నీలవపుషేణ నకింకిణీ గజానాభిరామ భూషణ భూషితాయ నందాత్మజాయ నవనీత భూషే నమస్తే నమః. బాలాయ నీలవపుషే, చిన్నగా చిన్న కొన్న ఏనుగులా ఉన్నటువంటి కులవాడు నీలవపుషే, నల్లటి శరీరం కలిగి నీలవపుషే నమకింకిణీక మెళ్ళో భౌతిక హారం వేసుకొని జానాభిరామ జగనాయ దిగంబరాయ విడి చేసుకున్నట్ట, బట్టలే లేవట, సిగ్గుపెళ్ళు ఉందట, పులిగోరు మెళ్ళో వేసుకున్నట్ట, నందాత్మజాయ. ఆ రూపాన్ని ఒకసారి స్మరించుకోండి మీరు, ఎంత మోహనంగా ఉంటుందో. అంతేకాదు అలా వస్తుంటే ఆ గోపికలంతా కూడా ఆ యశోదమ్మ గారి దగ్గరకు వచ్చి మొత్తుకున్నారట, అమ్మా ఓయమ్మ నీ కుమారుడు మా ఇళ్లను పాలు పెరుగు మన మీడమ్మా పోయలమెక్కడికైనను మాయన్నర సురపులాన మంజుల వాడి. అమ్మా నీ కొడుకు ఎక్కడ వారు తల్లి, మా ఇంట్లో పాలు వేరు పెరుగు వెన్న ఎక్కడ ఎక్కడ పెట్టినా కూడా తింటున్నాడు. అమ్మా మేము ఇక బతకలేదు తల్లి, ఇక్కడికి వెళ్ళిపోతాం. మా మా ఎన్నల సురపులాన, మీ ఎన్నల సురపులాన, మీ అన్నల మీద సురపులు అంటే గోవుల మీద మేము ప్రమాణం చేసి చెబుతున్నాం, ఇది నిజమమ్మా అని చెబితే ఎక్కడో మూల కూర్చున్నట్ట ఆ మాయకుళ్ళలా కూర్చొని, అమ్మా నేను పొద్దున్నీ ఎక్కడికన్నా వెళ్ళారా తల్లి, ఇంట్లోనే ఉన్నా కదమ్మా, నువ్వు ఇందాక నాకు వెన్న పెడితే తింటూ నీ ఎదురుగానే కూర్చున్నా కదా తల్లి, నేను ఎక్కడికి వెళ్ళానమ్మా, వీళ్ళంతా అబద్ధాలు చెబుతున్నారు అని అంటే ఆవిడ యశోదమ్మ కూడా ఈ మాయమాతలకు లొంగిపోయి ఏమమ్మా చల్లని వాడు పద్ద నయనమ్ముల వాడు తిని కూర్చుగమట్టినైనను మింగలేడు కాలు కదల్చలేడు వాటినికైనను నా కన్న తండ్రి నా చిట్టి తండ్రి నా పుజ్జి తండ్రి అంటూ మెడికల్ ఇచ్చిందట. ఇంట్లో వచ్చి బయటకు పోలేడు వాడు, భయం పూచోడు వస్తాడని భయపడతాడు. మీకు అసలు నిజంగా ఆ పిల్లవాడు చూస్తూ మీరు ఎలా అనుకుంటున్నారు, మా వాడి మీద మీకు ద్వేషం, మీకు అసూయ, వాల్చలేకపోతున్నారు అని చెప్పి మెడికల్ ఇచ్చిందట. వాళ్ళు మొత్తుకున్నారు, తల్లి ఇది నిజమమ్మా, పొద్దున మేము రాత్రి మేము ఇద్దరం భార్యాభర్తలు ఏకశయ్యలో వెళితే మా మధ్యలో పానేసి వచ్చాడమ్మా, ఆయన తక్కువ వాడు కాదు తల్లి, ఆ మాట వినవమ్మా అని మొత్తుకున్నా, మా వెన్న మొత్తం తీరొచ్చాడమ్మా ఈ తోట కృష్ణుడు అని చెప్తే మళ్ళీ అనుమానం వచ్చి నాన్న నోరు తెరువమ్మా ఉందో లేదో చూద్దామని చెప్పి బెదిరించి నోరు తెరిస్తే అమ్మా నా నోట్లో ఏం లేదు తల్లి చూడవాలి, ఆ నోరు తెరిచి చూపించాడు. అందులో మనకు అందరికీ తెలుసు ఆస్థాధర్మే నమసుచే నైవ కామోపభాగే యజ్జత్ భవ్యా భవతి భగవ ఇష్టకామ్యార్థజోనే యథాపిచతి వరచితం యావకై పావకైర్వ తస్యా అప్రజ్ఞేదం మాహం శ్నోసామి అర్జున. ఇలా ఎవరైతే కామక్రోధలో మోహమధమాచర్యాల కట్టుబడి నిరంతరం నన్ను సేవిస్తాను, వారికి నేను దర్శనమిస్తాను, ధర్మం ఎప్పుడైతే జారిపోతుందో అధర్మం ఎప్పుడైతే పెరుగుతుందో, ఇలా దశావతారాలు ఇలాగే ధరించాను. వే కటేశ్వర వే కథ కష్టపడు తొలగించు అవతారాన్ని నేను కూడా ధరించానని చెప్పి కలియుగంలో చెప్పబడటం జరుగుతుంది. శ్రీమతి బ్రహ్మాండ నాయక సంకీర్తన ప్రియే సంకీర్తన అవధారయ. ఈ సంకీర్తనలో కూడా భగవంతుడు చెప్పాడు ఒక చిన్న మాట, అని కొలువు మనస హరి అవతారములే అఖిల దేవతలు హరి అవతారములే అఖిల దేవ
जय दुर्जा जल्दी मणि गजा
ఆదిత్య తేజునకు హారతులు మేదిని రమణి మేలములాడేటి ఆదిత్య తేజునకు హారతులు గోవిందాది నామోచారణ కొల్లలు దొరకెను మనకిప్పుడు ఆవల నీవల నోర గుమలుగా ఆడుదమీతని పాడుదము గోవిందాది నామోచారణ కొల్లలు దొరకెను మనకిప్పుడు ఆవల నీవల నోర గుమ
మలుగా ఆడుదమీ తని పాడుదము సత్యము సత్యము సకల సురలలో నిత్యుడు శ్రీహరి నిర్మలుడు సత్యము సత్యము సకల సురలలో నిత్యుడు శ్రీహరి నిర్మలుడు ప్రత్యక్షమిదే ప్రాణుల లోపల అత్యంతము శరణనరో ఇతనే ప్రత్యక్షమిదే ప్రాణుల లోపల అత్యంతము శరణనరో ఇతనే గోవిందాది నామోచారణ కొల్లలు దొరకెను మనకిప్పుడు అవల నీవల నోరగుమలుగా ఆడుదమీ తని పాడుదము చాటెడి చాటెడి సకల వేదములు పాటించిన హరి పరమమని చాటెడి చాటెడి సకల వేదములు పాటించిన హరి పరమమని కూటస్థుడితడు గోపవధూపతి కోటికి తని కొలువరు జనులు కూటస్థుడితడు గోపవధూపతి కోటికి తని కొలువరు జనులు గోవిందాది నామోచారణ కొల్లలు దొరకెను మనకిప్పుడు అవల నీవల నోరగుమలుగా ఆడుదమీ తని పాడుదము నిలుచున్నాడిదే నేడును నిదుటను కలిగిన శ్రీ వెంకట విభుడు నిలుచున్నాడిదే నేడును నిదుటను కలిగిన శ్రీ వెంకట విభుడు వలసిన వారికి వరదుండీతడు వలసిన వారికి వరదుండీతడు కలడు కలడితని కనిమనరో వలసిన వారికి వరదుండీతడు అలర చంచలమైన ఆత్మనందుండ నీ అలవాటు చేసే నీ ఉయ్యాల పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపే నీ ఉయ్యాల నీ భావంబు తెలిపి నీ ఉయ్యాల
ఆరవనాడు ఏనుగు మీద
మీద గక్కన ఐదవ నాడు గరుడుని మీద ఎక్కెను ఆరవ నాడు ఏనుగు మీద చొక్కమై ఏడవ నాడు సూర్యప్రభలోనను చొక్కమై ఏడవ నాడు సూర్యప్రభలోనను ఇక్కువ తేరును బుర్రమెనిమిదో నాడు ఇక్కువ తేరును బుర్రమెనిమిదో నాడు తిరువీధుల మెరసి దేవదేవుడు 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 కనకపుటందలము కదిసి తుమ్మిదో నాడు పెనచి పదో నాడు పెండ్లి పీట కనకపుటందలము కదిసి తుమ్మిదో నాడు పెనచి పదో నాడు పెండ్లి పీట ఎనసి శ్రీ వెంకటేశుడితి అలమేల్ మంగతో ఎనసి శ్రీ వెంకటేశుడితి అలమేల్ మంగతో వనితల నడుమను వాహనాల మీదను వనితల నడుమను వాహనాల మీదను తిరువేధుల మెరసి దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడను తిరువేధుల మెరసి దేవదేవుడు దేవదేవుడు దేవదేవుడు